हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, वेलकम टू डेली वोकैबुलरी फ्रॉम द हिंदू. मार्च मन एनिवर्सरी मंत. एलटीएक्स क्लासेस ऑनलाइन क्लासेस 3 संवत्सराल कृतम 2020 इदे नेलालो प्रारंभमये. अलागे 2021 वैजाग् इंस्टिट्यूट कूडा इदे नेलालो प्रारंभमैंदी. 2022 हैदराबाद इंस्टिट्यूट कूडा इदे नेलालो प्रारंभमैंदी. सो मार्च इज अ स्पेशल मंत फर् अस. సో ఆన్లైన్ క్లాసెస్ వైజాగ్ ఆఫ్లైన్, హైదరాబాద్ ఆఫ్లైన్ అన్నీ కూడా మార్చ్ నెలలోనే ప్రారంభమయ్యాయి కాబట్టి మాకు ఇది యానివర్సరీ మంత్. సో దీన్ని మనం సెలబ్రేట్ చేస్తూ మీ అందరికీ కూడా ఆఫర్స్ అనేవి అందిస్తున్నాం. సో మనం అందిస్తున్న బ్యాంక్ ఇన్ఫినిటీ, సీసాట్, ఎస్ఎస్సి అన్నింటిపైన కూడా ఫ్లాట్ 2000 రూపీస్ ఆఫర్ మీకు కనిపిస్తుంది. ఈ క్లాసెస్ నేను క్వాంట్ రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ కూడా నేనే స్వయంగా డీల్ చేస్తాను. అండ్ యూ నో ఐ గాట్ 99% ఇన్ కట్. డజన్ మ్యాటర్, క్లాస్ నచ్చితే మీరు చక్కగా రావచ్చు. అన్నీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో అందుబాటులో ఉంటాయి. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడ్ అనేది ఉంది. ఫీజు మీకు 15 మార్చ్ వరకు మాత్రం, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఆఫర్స్ అనేవి ఉండవు. 15 మార్చ్ వరకు మాత్రమే ఆఫర్స్ ఉంటాయి. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా మన వెబ్సైట్లో కూడా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. సో ఇవాళ న్యూస్ పేపర్ మీరు ఒకసారి గమనిస్తే, సో మనం 2 పేజీల్లో ఉన్న న్యూస్లు మీకు చెప్తున్నాను. 2 పేజెస్లో ఉన్న న్యూస్ నేను కవర్ చేస్తున్నాను. మన ఇంగ్లీష్ నిపిండి కోర్స్కి వస్తే మొత్తం కంప్లీట్ న్యూస్ పేపర్ 30 మినిట్స్ పాటు మనం డిస్కస్ చేస్తాం. సో దీంట్లో మీరు గమనిస్తే ఏంటి వర్డ్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. యూ కెన్ సీ ఏ థమ్స్ డౌన్ ఫర్ అడాప్ట్ హెరిటేజ్ స్కీమ్. అడాప్ట్ అంటే అర్థం ఏంటి? దత్తత తీసుకోవడం. ఇప్పుడు చూడండి, అడాప్టింగ్ ఏ విలేజ్ అని చూస్తున్నారు ఈరోజు. పల్లెటూరులోని విలేజెస్ని దత్త తీసుకుంటే దాని యొక్క సాధక బాధకాలు, కష్ట నష్టాలు, అవసరాలన్నీ తీర్చడం అనమాట. అడాప్ట్ చేసుకోవడం అంటే దత్తత తీసుకోవడం అని ఒక మీనింగ్ ఉంది. అడాప్ట్ అనే పదానికి వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటి వేరే మీనింగ్స్? టేకప్, వేయర్ అడాప్టింగ్ ఏ పాలసీ, ఒక తీర్మానాన్ని టేకప్ చేయడం. లేదా ఫాలో, వేయర్ అడాప్టింగ్ ది పాలసీ ఆఫ్ నాన్ వైలెన్స్, నాన్ వైలెన్స్ అనే పాలసీని మేము ఫాలో అవుతున్నాము. అడాప్ట్ అనే పదం ఇంప్లిమెంట్ అనే సెన్స్లో కూడా వాడుతూ ఉంటారు. ఇంప్లిమెంట్ అనే సెన్స్లో వాడతాము, ఫాలో అనే సెన్స్లో వాడతాము, టేకప్ అనే విషయంలో కూడా వాడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ పార్టీ అడాప్టెడ్ ఏ రెజల్యూషన్, తీర్మానాన్ని టేకప్ చేసింది. అర్థమవుతుందా? వీఆర్ అడాప్టింగ్ దిస్ పాలసీ, ఈ విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఇలా రకరకాల సందర్భాల్లో వాడతారు. ఇంకొక మీనింగ్ ఏంటి? దత్తత, దత్తత తీసుకోవడం. వీ అడాప్టెడ్ ఏ కిడ్, వీ అడాప్టెడ్ ఏ పెట్, ఒక పెట్ని దత్తత తీసుకున్నాం, కిడ్ని దత్తత తీసుకున్నాం అనే మీనింగ్ కూడా మనకు వస్తుంది. టీవీ న్యూస్ ప్రోగ్రామ్స్ ఫౌండ్ ఇన్ వైలేషన్. వైలేషన్ అంటే ఏంటి మీనింగ్? వైలేషన్ అంటే ఉల్లంఘన. ఎథిక్స్ కోడ్, ఎథిక్స్ కోడ్ ఫాలో అవ్వలేదు కొన్ని న్యూస్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అక్కడ కనిపిస్తుంది అనేది మనకి కనిపిస్తుంది. థమ్స్ డౌన్ అంటాం. థమ్సప్ అంటే బాగా బాగుంది అనేటప్పుడు మనం ఏమంటాం? థమ్సప్, థమ్సప్ సింబల్ చూపిస్తాం. బాగాలేదన్నప్పుడు రివర్స్ మనం ఎమోజీస్లో చూపిస్తాంగా వాట్సాప్లో. థమ్స్ డౌన్ అంటే దానికి సరైన రెస్పాన్స్ రాలేదు, అది బాగాలేదు అనే మీనింగ్ వస్తుంది అక్కడ. నెక్స్ట్, ఇక్కడ మీరు ఇంకా కొంచెం కిందకు చూస్తే ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటెం కనిపిస్తుంది ఇక్కడ. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, గవర్నర్స్, సీఎంస్ మస్ట్ హ్యావ్ ఎ మెచ్యూర్ డైలాగ్ అని చెప్పి అంటుంది. గవర్నర్లు, సీఎం మధ్యలో జరిగే డైలాగ్ అంటే ద్వైపాక్షిక చర్చలు. ద్వైపాక్షిక, ఇద్దరి మధ్య జరిగే చర్చని డైలాగ్ అంటారు. అది ఎలాంటిది అయి ఉండాలి? మెచ్యూరిటీతో కూడింది అయి ఉండాలి. మెచ్యూర్ అనే పదానికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే ఫుల్లీ డెవలప్డ్ అనే పదం అనే మీనింగ్ కనిపిస్తుంది. ఫుల్లీ డెవలప్డ్ అంటే పూర్తిగా డెవలప్ అయ్యింది. ఒక మొక్క కావచ్చు, ఒక ఐడియా కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఇతనికి మెచ్యూరిటీ వచ్చిందిరా అంటే ఏంటి? తన బ్రెయిన్, తన మానసిక స్థితి అన్నీ కూడా ఫుల్గా డెవలప్ అయ్యాయి. ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తాడు, చైల్డిష్గా ప్రవర్తిస్తాడు అంటారు. అంటే ఫుల్గా డెవలప్ కాలేదు వాడు, బ్రెయిన్ ఇంకా డెవలప్ అయినట్టుగా లేదు, చాలా చైల్డిష్గా ఇమ్మెచ్యూర్గా ఉన్నవాడు బిహేవియర్ అంటూ ఉంటాం. అంటే ఫిజికల్ గ్రోత్ అనే కాదు, మెంటల్గా కూడా, మానసికంగా కూడా ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలు తెలిసి ఉంటే అతను మెచ్యూర్ పర్సన్ అని అర్థం. ఎమోషనల్లీ స్టేబుల్గా ఎక్కడ ఎలా ఉండాలి అలా ప్రవర్తించేవాడిని మెచ్యూర్ పర్సన్ అంటాం. డైలాగ్ అంటే చర్చ. అంటే గవర్నర్స్కి, సీఎంస్కి మధ్యలో జరిగే ఈ చర్చలు ఏవైతే ఉంటాయో అవి మెచ్యూరిటీతో కూడినవి ఉండాలి. ఇమ్మెచ్యూర్గా ఒకరిపైన ఒక నిందలు వేసుకోవడం అంటే వాళ్ళ పదవికి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించాలి, రోడ్డు మీదకి వచ్చి తిట్టేసుకునేటట్టుగా ప్రవర్తిస్తుంది, అది సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. ఇంకా చూడండి, ఇక్కడ పొలిటికల్ డిఫరెన్సెస్ ఇన్ డెమోక్రాటిక్ పాలిటీ అని అక్సెప్టబుల్. డిఫరెన్సెస్ అనేవి రాజకీయపరంగా ఎవరి ఒపీనియన్స్ అనుకుంటాయి, అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని రూల్ లేదు. అది డెమోక్రాటిక్ పాలిటీలో, ప్రజాస్వామ్య విధానంలో అది యాక్సెప్టబుల్. కాకపోతే దే హ్యావ్ టు బి వర్క్డ్ అవుట్ విత్ ఎ సెన్స్ ఆఫ్ సొబ్రైటీ. సొబ్రైటీ అంటే కామ్నెస్, కామ్గా, ప్రశాంతంగా,
గొడవలు లేకుండా హ్యాండిల్ చేసుకోవాలి, మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసుకోవాలి, వితౌట్ అలోయింగ్ ద డిస్కోర్స్. డిస్కోర్స్ అంటే ఏంటి? దట్ కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ, రిటర్న్ కావచ్చు, ఓరల్ కావచ్చు. ఆ కమ్యూనికేషన్ అనేది టు డీజనరేట్ ఇన్ టు ఎ రేస్ టు ద బాటమ్. ఆ ఇద్దరి మధ్య జరిగే కమ్యూనికేషన్ అనేది రేస్ టు ద బాటమ్కి వెళ్ళేలా ఉండకూడదు. నువ్వెంత దిగజారుతావు, నేనెంత దిగజారుతాను, చూసుకుందామా అన్నట్టు. రేస్ టు ద బాటమ్ అంటే అర్థమవుతుందా? బాటమ్ అంటే ఎంత దిగజారుతున్నాడో వాడు అంటాం. దిగబడిపోవడం, దిగజారిపోవడం. ఒకడు నోరు తప్పు అనకుండా మాట ఒకటి అనేసాడు, ఇంకొక ఆయన అంతకంటే అనకుండా మాట అనేసాడు, దట్ ఈజ్ రేస్ టు ద బాటమ్. ఇద్దరు దిగజారడంలో పోటీ పడుతున్నారు, దిగజారడంలో పోటీ పడుతున్నారు. అలా డిజనరేట్ అయిపోకూడదు, అలా క్షీణించిపోకూడదు. ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అనేది మెచ్యూర్గా, హుందాగా, వాళ్ళ పదవికి వన్నీ తెచ్చేలా ఉండాలి, కానీ అలా దిగజారిపోకూడదు. డిజనరేట్ అంటే దిగజారిపోవడం అనమాట. అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో నెక్స్ట్ మన పేజ్లో చూసుకుంటే ఇక్కడ గన్ డౌన్ అనే పదాన్ని వాడారు. గన్ డౌన్ అంటే సింపుల్గా గన్తో చంపేశారు అనే సెన్స్ మీద తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం కిందకు వస్తే చూడండి, ఇక్కడ న్యూఢిల్లీ వెల్కమ్స్ ఫారిన్ మినిస్టర్స్ ఫర్ G20 మీటింగ్ ఎమిడ్ నెగోషియేషన్స్ ఓవర్ ఎజెండా. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, నెగోషియేషన్స్ అంటే అగైన్ బేరసారాలు అంటాం చూడండి. బేరసారాలు ఏదైనా వస్తువు కొనేటప్పుడు నెగోషియేషన్ చేస్తాం, నెగోషియేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. అలాగే ఎజెండా ఏంటి, G20లో ఏమి ఎజెండా ఏం పెట్టాలనే విషయంలో బేరసారాలు, అంటే ఇది ఉండాలని వీళ్ళు అంటారు, అది ఉండాలని వాళ్ళు అంటారు, ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఇవన్నీ జరిపి చేయడం కోసం ఒక G20 మీటింగ్ ఇండియాలో జరుగుతుంది ఈ సంవత్సరం. G20 ప్రెసిడెన్సీ ఇండియా చేతిలో ఉంది కాబట్టి ఇండియా మీటింగ్ జరుగుతుంది. మీటింగ్కి ఫారిన్ మినిస్టర్స్ని ఇన్వైట్ చేసింది, వాళ్ళు వస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ వెయిస్ ఇన్ ఆన్ టెలికోస్ డిమాండ్ ఫర్ యూసేజ్ ఫీ. ఇక్కడ వెయి ఇన్ ఆన్ అంటే అర్థం ఏంటంటే తన ఒపీనియన్ తను ఇవ్వడం. వెయి ఇన్ ఆన్ అంటే గివ్ యువర్ అడ్వైస్, నీ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే పలానా టాపిక్ పైన. ఏంటి ఆ టాపిక్? టెలికమ్యూనికేషన్ కంపెనీస్ యూసేజ్ ఫీ మాకు కావాలి, ఓటీటీస్ మాకు యూసేజ్ ఫీ పే చేయాలని చెప్పి టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అడుగుతున్నాయి. ఆ విషయంలో గవర్నమెంట్ కూడా దాన్ని ఇవ్వచ్చా లేదా ఏంటి కదా అని తన ఒపీనియన్ని రెండు వైపులా విశ్లేషించి తన ఒపీనియన్ని చెప్తోంది అని అర్థం. ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ ఇంటూ మిడ్ ఎయిర్ కొల్లిజన్. కొల్లిజన్ అంటే ఏంటి? గుద్దుకోవడం. కొల్లైడ్ అంటే గుద్దేయడం అని అర్థం. రెండు ఐఏఎఫ్ ఫైటర్స్, ఇద్దరు ఐఏఎఫ్ ఫైటర్స్ మధ్యలో కొల్లిజన్ జరిగింది, దాని విషయంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చెప్తారు. మిడ్ ఎయిర్ గాల్లోనే రెండు ఫైటర్ జెట్స్ కొట్టుకున్నాయి, గుద్దుకొని పడిపోయాయి. సో అంతేనమ్మా, ఇంతకంటే ఇవాళ మనకి పెద్ద కష్టమైన వొకాబులరీ లేదు. డిస్క్వాలిఫికేషన్ అనేది మీకు తెలిసే ఉంటుంది. లెజిస్లేటర్స్ ఫేసింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ లెజిస్లేటర్ పైన ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా సరే, అతని డిస్క్వాలిఫికేషన్ రిక్వెస్ట్ పడింది యాంటీ డిఫెక్షన్ లా కింద, ఏదైనా చట్టం కింద అతను డిస్క్వాలిఫై చేయాలనే పిటిషన్ ఉందనుకోండి, అట్లాంటి లెజిస్లేటరు ఫ్లోర్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి? బల పరీక్ష. వాళ్ళకి మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరీక్షలు, ఎమ్మెల్యేలందరూ వాళ్ళు ఎటువైపు ఉన్నారో ఓటు వేయాలి. అందులో ఎవరైనా ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేస్తున్నాడు అనుకోండి, ఇఫ్ ఈజ్ ఫేసింగ్ డిస్క్వాలిఫికేషన్ దెన్ హీ షుడ్ నాట్ అటెండ్ ది ఫ్లోర్ టెస్ట్. ఫ్లోర్ టెస్ట్లో ఆయన పార్టిసిపేట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ ఫ్రమ్ దీస్ పేజెస్. దీంతోపాటు మిగిలిన పేజెస్లోంచి కూడా మీరు పికప్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన పనుల్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడమే. యానివర్సరీ మంత్ అని చెప్తున్నాను కాబట్టి అన్నింటిపైన ఆఫర్స్ ఉన్నాయి. దెన్ వై నాట్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ? ఇంగ్లీష్ ఇన్ఫినిటీ పైన కూడా 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఈ మంత్ ఇస్తున్నాం 15th వరకు. ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 15th, మీరు కేవలం 2000 రూపాయలు పే చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీలోకి వచ్చేయచ్చు. దీంట్లో డైలీ వొకాబులరీ ఉంటుంది, ప్లస్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడా కంటెంట్ కూడా మీకు లభిస్తుంది. సో నెవర్ మిస్ దిస్ ఆఫర్, అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే కోర్స్ ఇది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. టేక్ కేర్, బాయ్.